महिला రిజర్వేషన్ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. లోక్సభలో నారీ శక్తి వందన్ అధినియం పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా భారీ మెజారిటీ లభించింది. ఈ బిల్లుకు 454 మంది లోక్సభ సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా కేవలం ఇద్దరు మాత్రమే ఈ బిల్లులోని అంశాలను వ్యతిరేకిస్తూ వ్యతిరేక ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురువారం రాజ్యసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభలో నారీ శక్తి వందన్ అధినియం ఆమోదం పొందినట్టయితే ఆ తర్వాత బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. శుద్ధి కే అధ్యధీన్ మత్ విభజన ఇస్ ప్రకార హై. హా 454 నా 2 ప్రస్తావ సభ కి కుల సదస్య సంఖ్యా కే బహుమత్ ద్వారా तथा सभा में उपस्थित लोग उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित हुआ. खंड 4 विधेयक का अंग बना. माननीय मंत्री महोदय खंड 5 में संशोधन संख्या 2 प्रस्तुत करेंगे. ऑनरेबल स्पीकर सर, आई मूव द अमेंडमेंट नंबर 2. प्रश्न ये कि संशोधन संख्या 2 को स्वीकृत किया जाए. जो सदस्य इसके पक्ष में हां कहें, जो सदस्य विरोध में ना कहें. పార్లమెంట్ నూతన భవనంలో తొలి సమావేశంలోనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. లోక్సభలో సుదీర్ఘంగా 8 గంటల పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కొనసాగింది. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్. బిల్లుపై 60 మంది ఎంపీలు మాట్లాడారు. బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు విమర్శలు చేశారు. ఓటింగ్కు ముందు సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. అమిత్ షా మాట్లాడుతూ ఉండగానే సభ నుంచి రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. ఎన్నికల తర్వాత జనాభా లెక్కింపు డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే జనాభా గణన చేపట్టి డిలిటేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేస్తామని అమిత్ షా తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే పార్లమెంటులో మహిళలకు తమ గళం వినిపించే అవకాశం లభిస్తుందన్నారు అమిత్ షా. అంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉండగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. కులగణన జరిగితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. మహిళా హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. మహిళలకు అధికారం కల్పించటమే లక్ష్యమన్నారు రాహుల్. స్వాతంత్ర పోరాటంలో మహిళలు సైతం పాల్గొన్నారని తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్ను కూడా బిల్లులో చేర్చాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ చెప్పారు. ఇక కొత్త భవనంలో రాష్ట్రపతి కనిపించకపోవడం బాధాకరమని అన్నారు రాహుల్. స్పీకర్ సర్, దిస్ డిస్కషన్ ఇస్ అబౌట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. ద విమెన్ బీయింగ్ వన్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ ద ఓబీసీ కమ్యూనిటీ బీయింగ్ అనదర్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. And I am elaborating that the OBCs, who number a huge percentage, have 3% of the 90 secretaries of this country and control and define 5% of India's budget. This is an insult and a shame to the OBC community. Ye OBC community ka apman hai. To sawal uthta hai ki is desh mein कितने ओबीसी हैं, कितने दलित हैं, कितने आदिवासी हैं, और उस सवाल का जवाब सिर्फ कास्ट सेंसस से मिल सकता है. तो मेरा सरकार को एक सुझाव है, सबसे पहले ये जो महिला का बिल है इसको आप पास कीजिए, आज पास कीजिए, ये जो आपके लागू कीजिए, और ये जो डिलिमिटेशन है जो आपने बोला है, और ये जो सेंसस है इसकी कोई जरूरत नहीं है. 33% आप महिलाओं को सीधा दे दीजिए.
और दूसरी बात इसको बदलिए, इसको आप बदलिए। कैमरा नहीं है सर, कैमरा नहीं है, आपको दिखाएंगे सर, भाषण में आपको दिखाएंगे। ये आप बदलिए। ये जो लिस्ट है ये ओबीसी समाज का अपमान है। 90 लोग हिंदुस्तान के सेक्रेटरी हैं, उनमें से 3 लोग ओबीसी समाज के हैं, 5% बजट को कंट्रोल करते हैं। तो जल्दी से जल्दी आप कास्ट सेंसस कीजिए। जल्दी से जल्दी जो हमने कास्ट सेंसस किया था उसका डेटा आप रिलीज कीजिए, और अगर आप नहीं करेंगे तो हम कर डालेंगे। थैंक यू।